పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. మహబూబాబాద్ వరంగల్ పార్లమెంట్ సంబంధించి నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు ప్రచారం స్పీడ్ పెంచారు. నియోజకవర్గాల స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. మునుముందు ఏ రకంగా ప్రచారం ముందుకు పోతా ఉంది? నియోజకవర్గ సమావేశాలు రెండు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీల అన్ని నియోజకవర్గ కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యకర్త సమావేశం లోపల బూత్ కన్వీనర్, కో కన్వీనర్, బూత్ మెంబర్స్, రైతు కోఆర్డినేటర్స్, రైతు మెంబర్స్, సర్పంచ్, వార్డ్ మెంబర్లు, ఓడిపోయిన సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామ కమిటీ, మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేను ఈ సమావేశం లోపల మేము ఒక ప్రణాళిక తయారు చేశాం. ప్రతి గ్రామానికి ఒక అబ్జర్వర్, మండలానికి ఒక అబ్జర్వర్ని నియోజకవర్గం నుంచి, మండల స్థాయిలో ఉన్న వాళ్ళను గ్రామ స్థాయిలో ఇస్తాం, నియోజకవర్గ స్థాయిలో మండల వారికి అబ్జర్వర్స్, జిల్లా నాయకులను, ఇంపార్టెంట్ పదవులు ఉన్న వాళ్ళను నియోజకవర్గ అబ్జర్వర్గా, ఏ గ్రామంలో ఏం జరుగుతున్నది, ఏ మండలంలో ఏం జరుగుతున్నది, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది ఎంబడెంబడే పార్టీకి రిపోర్ట్ ఇచ్చారు. ఇలా ఫోన్ నెంబర్లన్నీ తీసుకుని రాష్ట్ర పార్టీకి, ముఖ్యమంత్రి గారికి ఇస్తే ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు ఇప్పుడు ఫోన్ చేసి ఏం జరుగుతున్నదని గ్రామస్థాయి నాయకులను కూడా మాట్లాడేందుకు అవకాశం, ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరు రేపు భవిష్యత్తులో కార్యకర్తలకు మనం అండదండలు ఉండాలనేది ఒక ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి అందరు కూడా ఎమ్మెల్యే అన్ని గ్రామాలు తిరగాలి. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అన్ని గ్రామాలు తిరగాలి. అదే తిరిగా అన్ని మండల నాయకులు అంతటా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలి. ప్రతి మండల హెడ్క్వార్టర్ లోపల ఒక 5000 మినిమం తోటి ఎంపీ క్యాండిడేట్, నేను ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మొత్తం చేయడం. 5వ తారీఖు 4వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వస్తున్నాడు కాబట్టి 2 లక్షలు మినిమం 2 లక్షలు టార్గెట్ పెట్టుకుని ఆర్గనైజేషన్ చేయడం జరుగుతుంది. వరంగల్ పార్లమెంట్ పరిసంబంధించి 2వ తారీఖు ముఖ్యమంత్రి వస్తా ఉన్నారు. అక్కడ ఏ రకంగా ఏర్పాటు జరుగుతా ఉన్నాయి? అక్కడ నియోజకవర్గ సంబంధించి ఏ రకంగా 7 గంటలకు అక్కడ సమావేశం ఏర్పాటు చేసింది ముఖ్య నాయకులతో. ఆడ కూడా 2 లక్షలకు తగ్గకుండా బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఎమ్మెల్యేస్, ఇన్ఛార్జెస్ కూర్చోబెట్టి మాట్లాడుకోవడం జరుగుతుంది. మొత్తానికి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సంబంధించి, అటు మహబూబాబాద్ వరంగల్ పార్లమెంట్ సంబంధించి నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశం నిర్వహిస్తా, ముఖ్యమంత్రి సభలకు సంబంధించి కూడా 2 లక్షల జనసమీకరణ లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తాను. కెమెరామెన్ కుమార్తో ప్రదీప్ టీ న్యూస్, మహబూబాబాద్.